హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజు మనం చేసుకునేటటువంటి పానకము అలాగే వడపప్పు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది చూద్దాం ఈ పానకం ఎంత టేస్టీగా ఉంటుందో కదండి కేవలం ఈ పండగ రోజనే కాదు వేసవిలో తరచూ ఈ పానకాన్ని తాగడం వల్ల వడదెబ్బ తాకదు అలాగే శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది పానకంలో వేసే మిరియాలకు ఔషధ గుణాలు ఎక్కువ ఇవి కఫాన్ని నివారించి జలుబు రాకుండా చేస్తాయి దాహాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి ఎండ తీవ్రత నుంచి వడగాల్పుల నుంచి కాపాడుతాయి వీటిని వాడడం వల్ల తెమడ రాకుండా ఉంటుంది మిరియాల్లో ఉండే చెవిసిన్ అనే పదార్థం అజీర్ణ సమస్య నుంచి కాపాడుతుంది లాలాజలం ఊరేలా చేస్తుంది దీనివల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది పానకంలో కొందరు రెండు లేదా మూడు యాలకులు వేస్తుంటారు అలా వేయడం కూడా మంచిదే ఇప్పుడు వడపప్పు గురించి చూద్దాం పెసరపప్పును వడపప్పు అని అంటారు అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పు త్వరగా అరుగుతుంది దీంట్లో ప్రోటీన్లు ఎక్కువ కావడంతో తక్షణం శక్తి అందిస్తుంది త్వరగా అరిగిపోయి వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది చూశారు కదండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ